హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు అండి. ఈ రోజు వీడియోలో మన సంక్రాంతికి కావాల్సిన ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ అత్రాసాలు. వీటినే అరిసెలు, నిప్పట్లు అని కూడా అంటారు, మేమైతే అత్రాసాలు అంటాము. వీటిని ఎలా చేయాలో తెలుసుకునేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగ్ అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియోలో చక్కెర అండ్ బెల్లం రెండిటితో అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందు మనం తడి బియ్యం పొడిని రెడీ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే, బియ్యంని ఓవర్ నైట్ నానబెట్టి తర్వాత అందులో నీళ్ళన్నీ ఒంపేసి ఒక క్లాత్ మీద బియ్యంకి ఉండే తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టాలి. బియ్యంకి ఉండే ఎక్సెస్ వాటర్ డ్రై అయిపోయాక దాన్ని పొడి చేసుకొని నీట్గా జల్లించుకోవాలి. మనకు కావాల్సిన బియ్యం పిండి క్వాంటిటీ 1 కేజీ. బెల్లంతో చేసే అరిసెల కోసం 750 గ్రామ్స్ బెల్లం, 50 గ్రామ్స్ గసగసాలు, 50 గ్రామ్స్ కొబ్బరి తురుము, 50 గ్రామ్స్ తెల్ల నువ్వులు. చక్కెర అరిసెల కోసం 1 కేజీ చక్కెర. ముందు స్టవ్ని ఆన్ చేసుకొని బెల్లం పొడిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. ఈ ఫిల్టర్ ఎందుకు చేస్తున్నామంటే, బెల్లంలో చిన్ని చిన్ని రాళ్ళు ఉంటాయి, అవి పోవడానికి ఫిల్టర్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా ఎన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయో. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కరగబెట్టుకున్న బెల్లంని పాకం పట్టుకోవాలి. మనకి సరైన పాకం పడిందో లేదో తెలుసుకునేందుకు ఈ విధంగా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని బెల్లం పాకంని ఆ నీళ్ళల్లో వేసి టెస్ట్ చేయాలి. ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు పాకం జారిపోకుండా మన చేతుల్లోకి అందితే పాకం అయిపోయినట్లే. అంటే మనం ఎలా తిప్పితే అలా తిరగాలన్నమాట, విరిగిపోకుండా, జారిపోకుండా. పాకం ఈ విధంగా వస్తే మనం నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసుకున్న తెల్ల నువ్వులు, గసగసాలు, కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్య పిండిని కూడా కలుపుకోవాలి. ఈ బియ్య పిండి కలిపేందుకు మనకి 2 పర్సన్స్ హెల్ప్ కావాల్సి వస్తుంది. ఒకరు కలుపుతూ ఉంటే ఇంకొకరు పిండి వేస్తూ ఉండాలి. సో మనకి లంప్స్ అనేవి రాకుండా ఉంటాయి పిండి కలిపేటప్పుడు. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న ముద్ద తీసి అగ్నిదేవుడికి ప్రసాదంలా పెడదాం. ఈ ట్రెడిషన్ చాలా ఇయర్స్గా తరతరాలుగా ఉందన్నమాట మా ఫ్యామిలీలో. ఇప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ని నెయ్యితో గ్రీస్ చేసుకోవడం కానీ లేకపోతే బట్టర్ పేపరే యూస్ చేయడం కానీ చేసి మనకు కావాల్సిన సైజులో అరిసెల్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 చిల్లులుండే గంటలు తీసుకోవాలి, సో దట్ మనం ప్రెస్ చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా పోతుంది అందులో నుండి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకునేందుకు చిన్ని పిండి ముద్దని దానిలో వేస్తే అది ఫ్లోట్ అయితే మనకి ఆయిల్ హీట్ అయినట్లే. మనం పిండి కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి ఉంచాలి, లేకపోతే పిండి గట్టిగా అయిపోతుంది. ఫ్రై అయిన దాన్ని టిష్యూ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పీల్చుకునేస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా రుచికరంగా అయిపోయాయో అరిసెలు. ఓకే, మరి ఇప్పుడు చక్కెర అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి సేమ్ 1 కేజీ బియ్యం పిండి, 1 కేజీ షుగర్, 50 గ్రామ్స్ గసగసాలు, 100 గ్రామ్స్ కొబ్బరి తురుము. దీనికైతే తెల్ల నువ్వులు అక్కర్లేదు. ఈ చక్కెర అరిసెలకి మాత్రం చక్కెర పాకం లేతగా ఉండాలి. మనం పాకం పట్టడానికి తక్కువ వాటర్ వేసుకుంటే పాకం తొందరగా పడుతుంది, ఇన్కేస్ ఎక్కువ వాటర్ వేసుకుంటే లేట్ అవుతుంది.
ఇదిగోండి ఈ విధంగా పాకం వస్తే పాకం పడినట్లే. ఇప్పుడు గసగసాలు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బియ్య పిండిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు పిండి ఈ విధంగా కలుపుకునేందుకు వస్తే మన అరిసెలు చేసుకునేందుకు పిండి రెడీ అన్నమాట. పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తే టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లోనే కాదు ఘీలో కూడా చేసుకోవచ్చు అరిసెల్ని. మేమైతే ఆయిల్ వేసుకుంటున్నాం. అరిసెలు ఈ విధంగా పొంగితే పాకం కరెక్ట్గా వచ్చినట్లే. అంతే అండి, మన చక్కెర అరిసెలు కూడా రెడీ. టేస్ట్ మాత్రం 2 సూపర్గా ఉంటాయి. ఇవి మేము ప్రతి సంక్రాంతికి చేసుకుంటాము. మీకు కూడా ఈ విధంగా సాఫ్ట్గా అరిసెలు రావాలంటే మా రెసిపీని ట్రై చేసేయండి. ట్రై చేసి కమెంట్స్లో మాకు చెప్పేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సంక్రాంతి స్పెషల్ స్వీట్ కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం. మేమైతే వీటి కోసం ఇంట్లో కొట్టుకునేస్తాము. అంత ఇష్టం కజ్జికాయలు అంటే అందరికీ. కానీ ఒకరికేమో చక్కెర కొబ్బరితో చేసింది ఇష్టము, ఇంకొకరికేమో పప్పులు బెల్లంతో చేసింది ఇష్టము. సో ఈ వీడియోలో 2 వెరైటీస్ ఎలా చేయాలో చెప్పేస్తాము. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగ్ మనీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనకు కావాల్సినంత గోధుమ పిండిని మెత్తగా కలిపెట్టుకోవాలి. మేమైతే 1 కిలో కలిపి పెట్టుకున్నాం. మనం పిండి కలుపుకునేటప్పుడు 1/4 స్పూన్ కానీ లేకుంటే 1/2 స్పూన్ కానీ సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా నూనె వేసుకొని కలుపుకుంటే పిండి పూరి పిండిలాగా మెత్తగా వస్తుంది. 2 కప్స్ పుట్నాల పప్పు, మేము వీటిని మంచిపప్పులు అంటాము. సో వీటిని ఈ విధంగా మెత్తగా కాకుండా కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 2 కప్స్ బెల్లం పొడి, 2 కొబ్బరి ఈ విధంగా నల్లగా ఉండేది తీసుకోవాలి. ఈ విధంగా ఉండేది అయితే తీసుకోకూడదు, దాన్ని బాగా తురుముకోవాలి. 3 స్పూన్స్ డ్రై రోస్ట్ చేసిన గసగసాలు, 1 కప్ షుగర్. ఓకే, మరి ముందు మనం కొబ్బరి చక్కెర కజ్జికాయలకి కావాల్సిన స్టఫ్ని ప్రిపేర్ చేసుకునేద్దాం. దీనికైతే 1 కప్ కొబ్బరి తురుము, 1 కప్ షుగర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 3 స్పూన్స్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న గసగసాలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీస్ అయితే కజ్జికాయకి పర్ఫెక్ట్ బాగా వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము పప్పులు బెల్లంతో చేసుకునే కజ్జికాయల కోసం స్టఫ్ని ప్రిపేర్ చేసుకునేద్దాం. మనం ఆల్రెడీ 2 కప్స్ పప్పుల పొడిని కొట్టి పెట్టుకున్నాం కదా, అందులో 2 కప్స్ బెల్లం పొడిని యాడ్ చేసుకొని కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 కప్ కొబ్బరి తురుము యాడ్ చేసుకొని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ మెత్తగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పలుసగా రుద్దేసుకొనేసి కజ్జికాయలు చేసే దాని మీద మనం రుద్దుకున్న దాన్ని పెట్టేసి మనకు కావాల్సిన స్టఫ్ని ఫిల్ చేసుకునేసి కజ్జికాయలు చేసుకునేయడమే. సూపర్గా ఈజీగా వచ్చేసింది కదా, మిలమిల మెరిసిపోతుంది, షైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చక్కెర కొబ్బరి స్టఫ్ కూడా వేసుకునేద్దాము.
చూడండి ఎంత సాఫ్ట్గా షైనింగ్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కజ్జికాయల్ని ఫ్రై చేసుకునేయడమే. కొద్దిగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి, మరీ ఎక్కువ అయితే మ్యాచ్ చేయకండి. అంతే అండి, మన కజ్జికాయలు అయిపోయాయి. ఎంతో ఈజీగా అయిపోయాయి కదా. అసలు సంక్రాంతి అంటేనే కజ్జికాయలు, అరిసెలు, కారాలు ఇవే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా చేసి పెట్టడానికి ట్రై చేస్తాము. మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ 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 గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు AMF. ఈరోజు వీడియోలో తాతమ్మ చేసే కొబ్బరి అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇది కూడా సంక్రాంతి పండగకి స్పెషల్ ఐటమే. ఎలా చేయాలో టక్ 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 మన నేర్చుకునేద్దాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగ్ అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ బియ్యం పిండి. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఓవర్ నైట్ బియ్యంని నానబెట్టి తర్వాత దాన్ని ఆరబెట్టేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్ పచ్చి కొబ్బరి తురుము, 1 కప్ షుగర్, 75 ml మిల్క్, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ముందుగా మనం తీసుకున్న బియ్యం పిండిని, చక్కెరని, కొబ్బరి తురుముని, ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ గట్టిగానే రావాలి, మెత్తగా వస్తే అరిసెలు రావు. కొద్దిగా చపాతీ పిండిలా కలుపుకునేయాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీను కూడా యాడ్ చేసుకుందాం, టేస్ట్ బాగుంది. చెప్పాలంటే టోటల్ ఘీతో అయినా చేసుకోవచ్చు అరిసెల్ని, మేమైతే ఆయిల్తో చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని ఘీతో గ్రీస్ చేసుకోవాలి, లేకపోతే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సిన సైజులో అరిసెల్ని ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇలా మిడిల్లో ఒక హోల్ పెట్టాలి. ఈ హోల్ ఎందుకంటే మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతుంది అన్నమాట, అందుకే మిడిల్లో ఒక హోల్ పెట్టుకోవాలి. ఈక్వల్గా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని అరిసెల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ ఆయిల్ హీట్ అవ్వకపోతే మాత్రం అరిసెలు విరిగిపోతాయి. సో హీట్ అయ్యాక మాత్రమే అరిసెల్ని వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని టిష్యూ మీద వేసేసుకుంటే నూనె అంతా పీల్చుకునేస్తుంది. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎటువంటి పాకం అవసరం లేకుండా తాతమ్మ చేసే కొబ్బరి అరిసెలు ఎంతో రుచికరంగా తయారైపోయాయి కదా. మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కమెంట్ బాక్స్లో చెప్పేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఎంతవరకు టాటా. Thanks for watching.